ఫ్రమ్ ఢిల్లీ నుండి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, ఎస్, ఇందాక చెప్పినట్లుగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. బీజేపీయే కాదు, కూటమిలోని మూడు పార్టీలు కూడా తమకి కేటాయించిన స్థానాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందే అన్న దృష్టి తప్పితే ఇంకా మిగతాది ఏది మైండ్ లో పెట్టుకున్నట్లు కనిపించట్లేదు. సో బీజేపీ విషయానికి వస్తే ఎలా ఈ కసరత్తు జరిగింది? బీజేపీ ఏపీలో అభ్యర్థుల్ని ఎంపిక చేసే క్రమంలో రెండు రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంది. అది పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారంతా కూడా తమకే సీట్లు కేటాయించాలి, కొత్తగా పార్టీలోకి చేరిన వారు లేదా కొద్ది సంవత్సరాల క్రితం చేరిన వలస నేతలు, సైకిల్ దిగొచ్చిన నేతలు వారికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అంటూ మొదటి నుంచి పార్టీలో ఉన్న ఒక వర్గం చాలా ఒత్తిడి అయితే తీసుకొచ్చింది. అధిష్టానానికి లేఖలు రాశారు, లేఖాస్త్రాలు కూడా సంధించారు. ఆ విషయం మనం అంతా కూడా కవర్ చేశాం. కానీ బీజేపీ నాయకత్వం మనం తీసుకున్న ఈ నెంబర్ మాత్రమే కాదు, అది గెలిచి తీరాలి. గెలవనప్పుడు ప్రయోజనం లేదు. 10 సీట్లు తీసుకున్నారు, 9 గెలిచారు, లేదంటే 6 పార్లమెంట్ స్థానాలు తీసుకున్నారు, అందులో గెలిచింది 1-2 కూడా లేదు అన్న అపప్రద రాకుండా ఉండాలి అని అంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో గెలుపు మాత్రమే ప్రామాణికంగా క్రైటీరియాగా తీసుకున్నారు. గెలిచేది ఎప్పుడు అంటే కూటమి తరఫున పోటీ చేసేటప్పుడు. కేవలం బీజేపీ ఓట్ల మద్దతుతో అయితే గెలిచే అవకాశం ఉండదు. అక్కడ తెలుగుదేశం ఓట్లు పడాలి, జనసేన ఓట్లు పడాలి. ఈ ఓటు ట్రాన్స్ఫర్ అన్నది సాఫీగా సాగినప్పుడు మాత్రమే ఆ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి గెలుపొందగలుగుతాడు. అలా ఓటు ట్రాన్స్ఫర్ కావాలి అని అంటే ఆ రెండు పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థి అయి ఉండాలి. కోర్ బీజేపీ నేతలకు టీడీపీ శ్రేణుల నుంచి కొంతమేర వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంటుంది. వారు గతంలో టీడీపీని తీవ్రంగా విమర్శించిన నేపథ్యమే కావచ్చు. టీడీపీ శ్రేణుల్లో కొంతమందికి యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి ఆ బీజేపీ అభ్యర్థులు టీడీపీకి యాక్సెప్టెన్స్ ఉన్న ఆమోదయోగ్యమైన నేతల విషయంలోనే కసరత్తు జరిగిందని చెప్పవచ్చు. అందుకనే మనం చూసుకుంటూ వస్తే అరకు కొత్తపల్లి గీత ఆమె ఒక రాజకీయ పార్టీని 2019లో స్థాపించారు. వైఎస్ఆర్సీపీలో 2014-19 వరకు ఎంపీగా ఉన్నప్పటికీ ఆమె డిఫర్ అయి వైసీపీని విభేదిస్తూ టీడీపీకి దగ్గరగానే ఆమె మసులుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆ తర్వాత తన సొంత రాజకీయ పార్టీని స్థాపించి 2019లో ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో మెర్జ్ చేశారు. అరకులో గత కొంతకాలంగా పనిచేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆమెకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆమెకి ఇస్తేనే అక్కడ గెలుపొందుతామన్న ఆ భరోసా ధీమా పార్టీ వైపు నుంచి కనిపించింది. ఇక అనకాపల్లి నియోజకవర్గంలో సీఎం రమేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వెనుక అక్కడ టీడీపీ శ్రేణుల నుంచి కూడా ఓటు ట్రాన్స్ఫర్ ఈజీగా జరుగుతుంది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న సామాజిక సమీకరణాలు చూసుకున్నా సరే కొప్పుల వెలమ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సో వారి వైపు నుంచి ఓటు అదే సామాజిక వర్గానికి చెందిన నేత, అంటే వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి సీఎం రమేష్ కి ఆ సోషల్ ఈక్వేషన్స్ కూడా కలిసి వస్తాయన్న అంచనాలు, టీడీపీ అండ్ జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న ఒక లెక్క ప్రకారం ఆయన ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. రాజమండ్రి విషయంలో కూడా అంతే, ఓటు ట్రాన్స్ఫర్ ఈజీగా జరుగుతుంది. అక్కడ టీడీపీ బలమైన క్యాడర్ కలిగి ఉంది. వారంతా కూడా పురంధేశ్వరిని తమ అంటే ఎన్టీఆర్ కుమార్తెగాను చూస్తారు. అలాగే ఓటు ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ లెక్కల ప్రకారం ఆమెకు అక్కడి నుంచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు పేరు వినిపించి ఆయన ప్రచారం చేసుకున్నప్పటికీ ఇక్కడ బీజేపీ టాప్ లీడర్షిప్ లో మాత్రం పార్టీ కోర్ లీడర్, అలాగే మొత్తం అంతా కూడా వలస నేతలకే ఇచ్చిన పార్టీ కోర్ లీడర్స్ నుంచి సహకారం ఉండదు కాబట్టి కోర్ నేతగా ఉన్న శ్రీనివాస్ వర్మ, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆయన పార్టీలో కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అక్కడ మిథున్ రెడ్డిని ఢీకొట్టే బలమైన నేత కూడా కావాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆయన పేరుని ఖరారు చేశారు. ఆయన కూడా గతంలో ఒక రాజకీయ పార్టీ 2014లోనే స్థాపించి ఓటమి పాలైన తర్వాత కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్న తర్వాత బీజేపీలో చేరారు. సో అటువంటి ఒక పాపులర్ నేత కాబట్టి ఆయనకు అక్కడి నుంచి ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. తిరుపతి విషయంలో ఇందాక మురళీకృష్ణ గారు చెప్పినట్టుగా అది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది, బ్యూరోక్రాట్. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆ సామాజిక వర్గంలో బలంగా ఉన్న నేత కోసం పార్టీ అన్వేషించింది. చివరకు ఈ రోజు ఆయన్ని పార్టీలో చేర్చుకుని ఆయనకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. సో ఇలా మొత్తంగా చూసుకుంటే 6కు 6 ఎంపీ స్థానాల్లో గెలిచి తీరాలి, గెలవాలి అని అంటే ఓట్ ట్రాన్స్ఫర్ సాఫీగా సాగాలి, అందరికి ఆమోదయోగ్యంగా ఉండే అభ్యర్థులు కావాలి, అట్ ద సేమ్ టైం కొంత బ్యాలెన్స్ కూడా చేయాలి, కోర్ బీజేపీ నేతల నుంచి కొంత ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ రకంగా చేసింది. ఇప్పుడు మనం ఈ చెప్పుకుంటున్న జాబితాలో చూస్తే ఒక్క భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాత్రమే మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేత, మిగతా అందరూ తర్వాత వచ్చి చేరిన వారే ఉన్నారు.
అయినా సరే వారికి ఓట్ ట్రాన్స్ఫర్ ఈజీగా అవుతుంది అన్న ఒక ఈక్వేషన్ ప్రకారమే అధిష్టానం ఆ ప్రయారిటీ ఇచ్చింది అన్నది మనకు అర్థమవుతుంది. సో పురంధేశ్వర్ అయితే గత పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆమెను ఇప్పుడు బయట నుంచి వచ్చిన నేతగా పరిగణించడానికి లేదు. జాతీయ స్థాయిలోనూ బీజేపీ జనరల్ సెక్రటరీగాను పనిచేశారు, కొంతకాలంగా రాష్ట్ర అధ్యక్షురాలుగాను పనిచేస్తున్నారు. ఓ ట్రాన్స్ఫర్ ఈజీగా అవుతుంది అన్న ఈక్వేషన్స్ ఇవన్నీ లెక్క చేసుకుని ఆమెని పార్లమెంట్ కి కన్సిడర్ చేశారు. మరికొంతమంది నేతల్ని అసెంబ్లీకి కన్సిడర్ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ జాబితా వచ్చిన తర్వాత అందులో ఎంతమంది ఇటు మైగ్రెంట్ లీడర్స్ ఉన్నారు, ఎంతమంది కోర్ బీజేపీ నేతలు ఉన్నారన్నది చూడాల్సి ఉంటుంది. బట్ ఏదేమైనా బీజేపీ అధిష్టానం తీసుకున్న స్థానాల్లో గెలుపొంది తీరాలి, అన్నిటికన్నీ గెలిచి తీరాలి అన్న ఒకే ఒక ప్రాతిపదికన ఈ కసరత్తు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎస్ మహాత్మ.